ఇవాల్టి పాఠానికి రెండో సెషన్ కి అందరికి మళ్ళీ స్వాగతం అండి. కాసేపట్లో వినయ్ గారు పాఠం తీసుకుంటారు. గురు గారు, తమిశ్రా వేరు తామిశ్రహ వేరు, అర్థమైంది కదా? ఆ గురు గారు, ఏమ్మా మీ అందరికి అర్థమైంది కదా? తమిశ్రా వేరు తామిశ్రహ వేరు, అలాగే జ్యోత్స్న వేరు. ఇందాక చెప్పిన జ్యోత్స్న వేరు, జ్యోత్స్న జ్యోత్స్న విగ్రహం ఒకసారి జ్యోత్స్నకు కూడా ఇందాక తమాంసి తమాంసి అస్యాం సంతి అన్నట్టుగా తమాంసి అస్యాం సంతి తమిశ్రా చేసుకున్నాం కదమ్మా. అవునండి అవునండి. జ్యోతింషి అస్యాం సంతి, జ్యోతింషి జ్యోతి అంటే వెలుగు కదమ్మా. జ్యోతింషి అంటే వెలుగులు అంటే నక్షత్రం అర్థం. జ్యోతి చెప్తాం అంటే నక్షత్రము అర్థం. జ్యోతింషి అంటే నక్షత్రములు. అస్యాం సంతి అస్యాం అంటే దేని ఎందు ఉంటూ ఉంటే రాత్రి రాత్రి. జ్యోతింషి అస్యాం సంతి అనే అర్థంలో ఏమైంది, జ్యోత్స్నా రూపం తయారైంది. జ్యోత్స్నా అని ఎప్పుడంటాం మనం, రాత్రి అంటామా పగలంటామా? వెన్నెల వేరు వెలుగు వేరు కదా. వెలుగు పగలు కూడా ఉంటుంది కదా, కానీ పగలు ఉంటుందని వెన్నెల అంటాం మనం అన్నమండి. అంటే వెన్నెల అంటే అర్థం ఏంటన్నమాట అంటే నెల చంద్రుడు ఉండే సమయాన్ని మాత్రమే అంటాం. అంటే రాకా అనే పదం అన్నమా, కొత్తగా విన్నారు లేదు మీరు ఎప్పుడు రాకా అనే పదం. చంద్రుడు పున్నమ నాటి చంద్రుడు ఉండే పాటల్లో వస్తుందండి, రాకా శశాంక అని పాట. అవును, రాకా అంటే పూర్ణ చంద్రుడు, పూర్ణిమ చంద్రుడు, పూర్ణ చంద్రుడు అర్థం. రాకా అంటే అర్థం ఏంటి, చంద్రుడు. రాకేష్ అనే పదాలు చాలా మంది పెట్టుకుంటున్నారు, మీరు విన్నారు లేదా? అంతరిక్షంలో మనకి భారత రాకేష్ అని అతను వెళ్ళాడు, రాకేష్ శర్మ. మీరు ఇంకా పుట్టున్నారు బహుశా, రాకేష్ శర్మ అని. రాకేష్ అని కాకపోతే చాలా మంది పెట్టున్నారు. రాకా అంటే పూర్ణ, రాకా పూర్ణ నిశాకరహ అని అమరం గారు చెప్తాడు అమ్మా. రాకా అంటే పూర్ణ నిశాకర, నిశాకర అంటే రాత్రి చేసేవాడు అని అర్థం అనమాట చంద్రుడు. వాయిస్ అనిపిస్తుంది నోట్ చేయమని చెప్పండి అమ్మా. అది రాక అంటే పూర్ణ నిశాకర, అర్థమైంది కదండి? నిశాకర అంటే 14 రోజుల్లో ఉంటాడు కదా, 15 రోజుల్లో. పూర్ణ నిశాకరుడిగా మాత్రమే రాక అని పేరు. అందుకే వెన్నెల అని చెప్పినంటే ఎప్పుడు అంటాం, చంద్రుడు వచ్చిన రాత్రి అంది అంటాం. విగ్రహం జ్యోతింషి అస్యాం సంతి, జ్యోతింషి అస్యాం సంతి. జ్యోతింషి 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 అమ్మ, జ్యోతి జ్యోతిషి జ్యోతింషి జ్యోతింషి. జ్యోతి జ్యోతిషి జ్యోతింషి శబ్దాలు చౌదరి గారు ముందు ముందు. అందుకే జ్యోతింషి అంటే నశ్యాం సంతి అంటే దేనికైతే ఈ నక్షత్రములో వాటి వెలుగు ఉంటుందో దాన్ని జ్యోత్స్న అంటారు. అంటే ఎలా తయారు చేయించారు, ఇందా వినయ్ గారు చెప్పారు కదా, జ్యోతిష్ అని శబ్దం. శబ్దం ఏంటి ప్రాతిపదిక? ప్రత్యయం మీరు కాదు కదా, నా అనే ప్రత్యయము. మార్పు వచ్చింది అనుకుంటాం, ఇంకేం మార్పు వచ్చింది అనుకుంటాం, ఇంకేం మార్పు వచ్చింది? ఉపధలో ఉన్న ఇకారం లోపించి లోపించింది. జ్యోత్స్న జ్యోతిష్ అనే శబ్దం ఇచ్చాను మీకు, జ్యోత్స్న తయారు చేయాలి. ఏమేం చేస్తే మీకు జ్యోత్స్న తయారవుతుందో ఊహించండి అమ్మా.
ఉపదలో ఇకారం లోపిస్తుంది, జ్యోత్స్న అవుతుంది. అర్థమైంది కదమ్మా, జ్యోత్స్న ఆకారంతో ప్రాతిపదికన చేశారు. అది స్త్రీరంగంలో ఉంది గనక ఆకారంతో టాప్ చేసుకుని జ్యోత్స్న అన్నారు. అర్థం కౌముది అన్న, జ్యోత్స్న అన్న, కౌముది, జ్యోత్స్న. తర్వాత ఈ శబ్దంకి ఈ జ్యోత్స్న ఇప్పుడు జ్యోత్స్నలో కలిగిన పక్షము, వెన్నెల కలిగిన పక్షం అంటే శుక్ల పక్షం అంటాం కదమ్మా. ఇప్పుడు చెప్పండి, జ్యోత్స్నాహ అస్మిన్ సంతి, అస్మిన్ పక్షే అంటే ఏ పక్షంలో జ్యోత్స్నాహ, జ్యోత్స్నాహ అంటే అర్థం ఏంటి, వెన్నెలు. ఏ పక్షంలో అయితే వెన్నెలు ఎక్కువ ఉంటాయో అది లోపం ఏమైంది, జ్యోత్స్నాహ అనే పక్షం అని చెప్పండి. అదే మాసహ అని చెప్పినా అంటే ఋతు అని చెప్పినా జ్యోత్స్నహ అనే పుమ్లింగంలో ఉంటుంది కదమ్మా. జ్యోత్స్ని అని చెప్పారంటే ఇందాక తామస్ తమిశ్రీ అని చెప్పడానికి స్త్రీలింగ పదం ఒకటి ఏరుకోవాలనుకున్నాం కదా, కూడా జ్యోత్స్ని అంటే స్త్రీలింగంలో విశేషం చెప్తే జ్యోత్స్ని అని పదం చెప్పచ్చు. అర్థమైందండి, తీసుకోమ్మ. ఇవన్నీ నిపాతనలు అనమాట, మనం అన్ని ఇక్కడ ప్రాతిపదిక ఎలా తయారు చేశారో చెప్పాడు అనమాట. రైట్, క్యారియర్ లో ఎలా తయారు చేస్తారో తయారు చేయమని వాళ్ళని శృంగ శబ్దం కంటే ప్రాతిపదిక చెప్పు, శృంగ శబ్దం కంటే శృంగిణ అయింది అంటే ఏం చేస్తే అవుతుంది. అకారం లోపించాలి, యాడ్ అవ్వాలి, ఇనా చేరాలి. శృంగిణ ప్రాతిపదిక సవర్గం ఉండడం వల్ల, తవర్గుండం కాదు రుకారం ఉంది గనక అంటే ఏ ప్రత్యయం చెప్పారు, అయింది కదమ్మా. అయితే చిన్న ప్రశ్న వేస్తున్నాను, ఇప్పుడు ఇనచ్ ప్రచయం అన్నారు, వైకాంట నప్రచయ అంటే అది బాగా చెప్పారు. అంటే శృంగ శబ్దం కంటే నీకు శృంగా నుండి అకారం పోయి ఇన రావాలంటే ఇనప్రచయం చేసుకోవాలి, అకారంగా నకారం కూడా చేసుకోవాలి. రెండు కార్యాలు చేసుకోవాలన్నమాట, శృంగ శబ్దం నుంచి శృంగిణ తయారవ్వాలంటే రెండు కార్యాలు జరగాలి అంతే కదమ్మా. అదే మరి ఊహ వదిలేసాడు, దాన్ని నిపాతము అంటారు. పాండని గారు శృంగిణ నిపతించేసాడు అంతే. ఇప్పుడు తర్వాత శృంగిణ అంటే శృంగిణ అంటే ఏం చెప్తాం, శృంగో అస్యస్థ అన్నమాట. అంటే శృంగ శబ్దం చక్రమండి ఇక్కడ ఇనచ్చే రావాలండి, చాకాకుండా ఇంకేం రావండి అంటే చెప్పండి మాస్టర్, ఏం వచ్చే ఊహించి చెప్పండి. అంటే ఇనా కాకుండా ఊహించచ్చు మీరు, ఇంకేం చెప్పచ్చు అంటారు చెప్పండి. నా సందేహం అక్కడ చకారం కాకుండా ఇంకేమైనా రావచ్చా అని. ఇనచ్చులో చకారం కాకుండా అంటున్నారా? అవును, ఆ అనుబంధాలు మాస్టారు. ఎందుకంటే స్వరం గురించి అని మనం ఊహించలేము మాస్టర్. అది అంటే చకారం ఉదాత్త స్వరం వస్తుంది, అనుదాత్త స్వరం వస్తుంది, స్వర ఇలాంటి ఉపయోగాన్ని మన ప్రస్తుతం తెలియదు. మీరు కకారం పెట్టారనుకోండి, కిత్తు గనక ఆది వృద్ధి వచ్చి షారుంగినా కావాల్సి వస్తుంది. ప్రత్యయం కిత్ అయినట్లయితే ఆది వృద్ధి రావడం, నిత్య నకారం పెట్టుకుని ఆది వృద్ధి రావడం, యకారం పెట్టిన ఆది వృద్ధి రావడం. సేఫ్ సైడ్ ఏంటంటే ఈ నకారమో ఇలా చకారాలు పెట్టేస్తే పొలుగా పోతాయి. వాటి ఉపయోగం ఏంటంటే స్వరం మన చకారం ఇత్తుగా ఉన్నట్లయితే ఏదో ఉదాత్త స్వరం వస్తుంది లేదా అనుభవం స్వరిత. స్వరాల గురించి నాకు ఇంకా నేను స్టడీ చేయలేదు, అంచేది ఇనొచ్చని ప్రచయం చెప్తుంటాడు మాస్టర్. ఓకే ఫణికృష్ణ గారా? అవునండి అవును. ఓకే రైట్ అండి, కానీ బాబు వినయ్. ఇప్పుడు తర్వాత రూపము ఊర్జస్వి అండి, ఇది చెప్పండి ఎలా ఫామ్ అయిందో. ఊర్జస్వి బల,
అంటే ఏముంటుందండి రూపం ఏముండాలి విన్నారు కదా విని చెప్పండి అమ్మా విని చెప్పండి చెప్పండి ఓజస్విన్ అంటే విని చెప్పండి చెప్పండి అసంతం లాగా అంతే అసంతం ఏంది కదా అస్సు మాయా మేధ సృజో విని అనుకున్నారు కదా చెప్పండి అమ్మా ఓజస్వి తర్వాత అయితే ఇక్కడ చిన్న ఒకటి గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఊర్జస్ అవ్వడానికి ముందు ఊర్జ అని ఉంటుందండి ఊర్జ కంటే పరంగా అసుక్ అనే ప్రత్యయం వస్తుందండి ఇందులో మూలం ఊర్జ అండి అసుక్ ఆగమం కదా బాబు అంటే విని ప్రత్యయం చెప్తున్నావు కదా మన్నించాలండి అసుక్ ఆగమం ఆదేశం ఆదేశం చెప్పు ఆదేశం చెప్పు ఊర్జాకి ఆదేశం చెప్పాలంటే చివర ఆదేశం ఊర్జలో ఉండే అకారంకి అసుకర ఆదేశం చెప్పుకుని అప్పుడు విని ప్రత్యయం రెండు ప్రత్యయాలు చెప్పాను కదా ఇవి చెప్పించు ఊర్జ అనే ప్రాతిపదికముకు అస్ అనేది ఆగమముగా వస్తుంది ప్రత్యయం అసుక ఊర్జస్విన్ మధ్యలో సకారం వినిపిస్తోంది కదమ్మా మరి ఊర్జ శబ్దాన్ని ఊర్జ సకారం కూడా తీసుకురావాలి కదా అందుకే ఉన్నాడు ఆయన అసుక్ ఏమని చెప్పావు అసుక్ ఆదేశం అంటే ఊర్జా అకారంకి అకారం పోయి అసుక్ అనే ఆదేశం వచ్చింది అస్సం మిగిలింది అనమాట అని అనాలండి అవునమ్మా అసుక్ అన్నాడు అంటే అసుక్ అని అకారం పడి చెప్తున్నారు ఎందుకంటే అసు ఉన్నట్టయితే ముందర కూడా రావచ్చు కదా ఊర్జాకి ముందర వచ్చి అస్సు ఊర్జ అని కూడా అవ్వచ్చు కదా అంటే దానికి పరంగా తర్వాతే కదా కిత్త అయింది కనుక ఆగమంలో కిత్త అయింది కనుక చివరి వచ్చింది అదే కిత్త అయితే అదిగా వచ్చి ఉండేది అనమాట అంటే కకారం ఉండాలి కంపల్సరీగా అసుక్ అని అందుకనే అన్నాడు అసుక్ అనేది అండి వస్తే అకారంకి వస్తే ఏమిటైంది అకారం ఆదేశంగా వస్తే అసుక్కులో ఏమి అస్సు మిగులుతుంది మిగిలింది ఏం మిగులుతుంది అసుక్కులో మిగిలింది అస్సే అప్పుడు ఊర్జస్ ఊర్జస్ అయింది ఊర్జస్ అప్పుడు విని పరిచయం చేస్తే ఊర్జస్విన్ అయింది అనమాట అది పుంలింగంలో అయితే ఊర్జస్వి శ్రీలింగంలో అయితే ఊర్జస్విని అపుంలింగం అయితే ఊర్జస్వి ఈ ఊర్జస్విన్ శబ్దం నుంచి ఏం చేశాడు బాబు అది ఊర్జస్వి ఆపేశాడా ఇంకేమైనా చేశాడా ఇక్కడికి ఆపేశాడు గురు ఊర్జస్వి దగ్గరికి ఆపేశాడు గురు అయితే చెప్పాలి ఊర్జస్వి బాలక బాలక అదే చెప్పండి అంటే ఊర్జా అస్య సంతి లేదా అస్మిన్ సంతి అని చెప్పండి అమ్మా ఏంటండి హలో ఇప్పుడు అసుక్ అనేది ప్రత్యయమే కదండి అంతేనండి వినే ప్రత్యయం అసుక్ ఆదేశముగా వస్తుందండి ఆదేశం అంటే ఆగమం అని ఇష్టం అసుక్ అనేటువంటి ఆగమం అనుకునే పర్వాలేదు ఓకే అందుకే వ్యుత్పత్తి చెప్పాలి విగ్రహం చెప్పండి అమ్మా ఊర్జా అస్మిన్ ఊర్జా అండి ఊర్జా అంటే ఊర్జా అంటే అస్మిన్ అస్తి లేదా ఊర్జా అస్మిన్ సంతి ఊర్జ అంటే మీకు అర్థమైందమ్మా ఎనర్జీ అదే ఎనర్జీ అనమాట తేజస్సు బలం కానీ అని అర్థంలో మనకి మామూలుగా ఎట్టి ఊర్జ అని అంటూ ఉంటారు కదమ్మా ఎలక్ట్రిసిటీ ఏదో ఎరువులో చేసేటప్పుడు ఊర్జ అనేదో అంటూ ఉంటాం కదా హిందీలో కూడా ఊర్జ అని పదం వాడుతూ ఉంటాం ఇంతకీ ఊర్జస్వి అంటే బాలహ అని చెప్తాడు అంటే మంచి ఊర్జ అంటే బలము కలిగినటువంటి ఊర్జస్వి అనే రూపం తయారైంది పుంలింగంలో
అదే ఊర్జహ అస్యాహ శాస్త్రి అన్నట్లయితే ఊర్జస్విని బాలిక కూడా అవ్వచ్చు కదమ్మా. సందర్భంలో ప్రశ్న అడుగుతున్నా మిమ్మల్ని, మీరందరూ విద్యలు కనుక బాయ్ ఉందనుకోండి అమ్మా, ఊర్జస్వహ అది కాదు అది కాదు చెప్తాడు, బాయ్ కి బాయ్హుడ్ అంటాం కదమ్మా. అవునండి. అంటే ఏమిటి తేడా బాయ్ కి బాయ్హుడ్ కి తేడా అంటే ఏమి చెప్తారు? బాయ్హుడ్ అనేది ఏమిటి అంటారు? బాయ్ కి టర్మ్ ఏమిటది? స్టేజ్ అని అంటూ ఉంటారు. అదే స్టేజ్ అనో గుణమో చెప్తారు కదా, బాల్యం అంటారు కదా, బాయ్హుడ్ బాల్యం. అయితే వాసవి గారు గర్ల్ కి గర్ల్ హుడ్ ఉండదు అమ్మాయి, ఎంత దారుణం. కానీ మదర్ హుడ్ ఉంది కదండి, మదర్ హుడ్ ఉంది తల్లి. అయితే అయితే బాయ్ హుడ్ అన్న ఫాదర్ హుడ్ ఉందా? మదర్ హుడ్ ఉంది అన్నారు, ఫాదర్ హుడ్ ఉందా? లేదు లేదు, బ్రదర్ హుడ్ ఉంది మళ్ళీ. అంటే మన సంస్కృతంలో సుమారుగా అన్ని ఏది లోటు లేకుండా అన్ని చెప్పాడమ్మా. సాధారణంగా 99% కూడా అన్ని ఉన్నాయి. ఇప్పటికి కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది చిత్రంగా, రైట్? కానీ ఉండమ్మ రైట్. అందుకే ఊర్జస్వి అంటే అర్థం చెప్పాలి, ఊర్జహ అస్య అస్య లేదా ఊర్జహ తర్వాత. నాకు ఒక చిన్న డౌట్ అండి. అడగండి అడగండి అమ్మా. మీరు వాత్ కి ఊడ్ ప్రత్యయం, వాతు రావడానికి ఊడ్ ప్రత్యయం, ఊడ్ అనేది ఆదేశం అవుతుందండి, ప్రత్యయం అవుతుందా? ఎక్కడమ్మా వాతులా మనం నేర్చుకున్నాం కదండి, చెప్పారు కదా నిన్న క్లాస్ లో. వాత శబ్దానికి అదే లచ్ ప్రత్యయమును ఊంగ్ అని ఆదేశం వస్తుంది అనుకున్నాం కదమ్మా. ఆదేశం కదా, ప్రత్యయం కాదు. ప్రత్యయం లా అనే ప్రత్యయం అప్పుడు శివ ఉంటుందమ్మా. అంటే ఊలా అనే ప్రత్యయం అంటే రెండు అక్షరాలు ఉండే ప్రత్యయం చెప్పాలి మీరు ఊలా. అందుకని నేను చెప్పాడు లచ్ ప్రత్యయం ఉంది గనక వాతాలో ఉండే అకారం కదా. వాత ఒకటే కాదు, దంతులహ వాతులహ వాతులహ ఒకటి, వాత దంత శిఖ ఇంకో చెప్పాడు, వాత దంత వినయ్ బలూలహ 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 లలాటూలహ లలాటూ అంటే చివరేమో లా అని ప్రత్యయమును అకారంకి ఊ అనేటువంటి ఆదేశం ఊంగ్ అనేటువంటి ఆదేశం. కాదమ్మా ప్రత్యయం అంటే చివరే ఉంటుంది, మీరు ప్రత్యయం అయితే ఊలా ఏకంగా ప్రత్యయం చెప్పుకోవాలి. చెప్పుకున్నట్లయితే లక్షణ ప్రత్యయం చెప్పుకున్నాడు కనుక అకారంగా ఊంగ్ అనే ఆదేశం అనమాట, రైట్? ఇక్కడ అస్సు ఆదేశం ఎలా అయితే అనుకున్నామో అలానే ఊంగ్ ఆదేశం అండి. ఊర్జస్వలహ ఇక్కడ ఏ ప్రత్యయం వచ్చిందండి? కాదండి వలచ్ అండి, వలచ్ ప్రత్యయం. చెప్పండి ఒకసారి విగ్రహవాక్యం చెప్పండి. ఊర్జహ అప్పుడు ఏమవుతుంది? మీరు స్త్రీలింగం చెప్పారండి, స్త్రీలింగం చెప్పి ఊర్జస్వి ఊర్జస్వి ఊర్జస్వలీ కాదండి కాదండి తర్వాత విని అనే ప్రత్యయం అండి. అనే ప్రత్యయం అండి, గో అనే ప్రాతిపదిక కంటే పరంగా వస్తుంది. ఒక్క డౌట్ అండి, ఇది ఊర్జస్వల కదా స్త్రీలింగము, స్త్రీలింగం అయితే ఊర్జస్వల అండి. అవును ఊర్జస్వల పుల్లింగం అంతే.
సరే అంతే నపుంసకలింగం సంధి అని రాలేదేమ్మా నపుంసకలింగం ఉండదేమో అనుకుంటున్నానండి ఊర్జస్వలం అప్పుడు ఊర్జస్వలం అవుతుంది అవును ఎందుకంటే క్షత్రియ కులం ఊర్జస్వలం అని చెప్పొచ్చు అమ్మ అంటే లింగం చెప్పేసేయండి ఇందాక తామస్ ఏం చెప్పినట్టుగా విశేషంగా వ్యతిరేకం ఏం దొరుకుతుందో మూడు లింగాలు చెప్పడం అంటే వాడు నియమించకపోతే మాత్రం మూడు లింగాలు చెప్పేసి అది గోమిన్ అనే రూపం అండి అంటే మినీ ప్రత్యయం అంటే గోవుల యొక్క ఓనర్ అంటే స్వామిన్ స్వామిని కూడా ఇదే అవుతుందా అండి చెప్తారా అది కూడా చెప్తున్నారమ్మా ఒకసారి స్వామిని కూడా చెప్తున్నారు మీకు స్వామి భక్తి చాలా ఎక్కువే చెప్తున్నారమ్మా స్వామి అంటే అందమైన అర్థం వస్తుంది వస్తుంది ఇందరు గారు చెప్పు అయ్యా ఇప్పుడు గోమి రూపం కదా ప్రాతిపది అంటే గోమి అని చెప్పేశాడు మీరు ఊహించండి ప్రత్యయం అంటే మత్తుపర్థంలో ప్రత్యయం ఏమిటో ఊహించండి గోమి అంటే గోమిన్ ప్రాతిప అంతే కదమ్మా అంటే నకారం ఉంది కనుకనే మీకు గోమిన్ లో ఇకారం ఉపధ దీర్ఘం వస్తుంది గుణిన్ శబ్దంలో ఉంది కనుకనే దీర్ఘం వచ్చి గుణిన్ అలా అవుతుంది మిన్ అనే ప్రత్యయం మినీ అనే ప్రత్యయం ప్రత్యయం ఏంటి మినీ అదే మొత్తం మొత్తం మిగులుతుంది అవునమ్మా మిన్ మిగులుతుంది మిగిలితే ఏమైంది గో ప్లస్ మిన్ గో ప్లస్ మిన్ గోమిన్ అవుతుంది ఇంకేం మిగిలేది తగిలేదు ఏం లేవు కదమ్మా ఏముంటుంది గోమి ఉంటుంది గోమి గోమినో గోమిన గుణి గుణి గుణిన ధని ధనినో ధనిన అట్లాగా స్త్రీలింగం అడగలేదే గోమిని స్త్రీలింగం గోవు నుండి ఓనర్ ఉండకూడదా గోవులో ఉండే ఆవిడ గోమిని అంటే నది నది శబ్దం లాగానండి గోమిని అంతే అదే చాలా ధనిని ధనిన్య ధనిన్య చెప్పాం కదా మళ్ళీ గౌరీ శబ్దం చెప్తారా మళ్ళీ స్వామిని ఐశ్వర్య అయిపోయిందా స్వామి లేదు గురుగారు అది ఇందులో లేదు ఓ సర్లే ఇంతకీ తర్వాత వస్తుంది పని మళ్ళీ మళ్ళీ చెప్పు మల శబ్దం చెప్పు మల శబ్దం చెప్పు మల ఇది ఒకసారి ఇనచ్చి ప్రత్యయం అండి ఇందాక చెప్పుకున్నాం ఇనచ్చ అంటే మలము కలిగినది అమ్మ మలం అస్య అస్థి లేదా మలం అస్మిన్ అస్థి చెప్పండి విగ్రహం చెప్పండి అస్యాస్తి లేదా అస్మిన్ అస్థి అని చెప్పచ్చు మల శబ్దం కంటే ప్రత్యయం ఏం చెప్తున్నాడు చేస్తే ఏమైంది మల ఇది నపుంసకంలోనే ఉంటుందమ్మా మిగతా లింగాల్లో ఉండట్లేదు కదా రూపం ఏమైంది మలినం అంటే మలము ఉన్నది అని అర్థం అంటే అర్థమైంది కదమ్మా అంటే ఒక గుడ్డ ఉంటుంది తెల్లది ఏదో మసి ఉంది అనుకోండి మలినం అనగానే గుడ్డ వస్త్రం ఏమంటాం మలం మలం వస్త్రం ఉంది కదా మలినం వస్త్రం అంటాం కదా అలాగే నీటి కూడా మలినం జలం మలినం శరీరం ఎండలో తిరిగి వచ్చాం శరీరం మరి మలం లేదా అంటే చెమటనా అన్ని లేవా మలినం శరీరం మలినం వస్త్రం మలినం జలం అర్థమైంది కదమ్మా పుంలింగంలో కూడా ఉంటుంది మలినహ వాయు అని కూడా అంటాం అంటే మూడు లింగాలు అంటే అవకాశం ఉందన్నమాట తర్వాత ఇంకో ప్రత్యయం చెప్తున్నారు వినండి ఇన ప్రత్యయం ఒకటి ఇంకో ప్రత్యయం బాబు చూడండి అమ్మా జాగ్రత్త వినండి ప్రత్యయం
ఈమసచ్ అని ప్రత్యయం అండి. ఈమసచ్ అం ప్రత్యయం అమ్మ. ఈమసచ్ ఈమసచ్ వినండి అమ్మ, ప్రత్యయం చెప్పండి. అంతే మలిమస అన్నది చెప్పారు. మహా శబ్దం తీసుకుని ఈమస అని ప్రత్యయం చెప్పండి. ఇప్పుడు అకారం లోపం చెప్పండి. దగ్గర చేర్చండి. మలినమనొచ్చు. మలిమసం విన్నారమ్మా పదం ఎప్పుడైనా? వినలేదండి. మలినం విన్నాం గానీ మలిమసం వినలేదు. ఇప్పుడు విన్నారు కదా, రెండు కూడా అదే అర్థం అమ్మ. మలినం అన్నా మలిమసం అన్నా కూడా అంటే ఇక ముందు నుంచి మలిమసం వస్తున్న కూడా వాడడం అలవాటు చేసుకోండి, లేదా మర్చిపోతారు. మమ్మల్ని మర్చిపోతారు, భాషని మర్చిపోతారు. అంటే మలినం ఈజీగా ఉంది కదా, మలినం మలిమసం కూడా అనండి. అయితే మలిమసం అంటే ఏదో అర్థం అనుకుంటారు. మలినం అంటే ఎంత అర్థమో, ప్రచయం తప్ప తేడా తప్ప. అంటే మలహ మలం అస్య అస్థి అనమాట. మలిమసం అన్నా అదే అర్థం కదండి. మలం అస్య అస్థి లేదా మలం అస్మిన్ అస్థి, ఇందాక కూడా అంతే అనే అర్థంలో మలినం రూపమైంది, మలినా రూపమైంది. మలిన అవ్వచ్చు, మలినం అవ్వచ్చును, మలినా కూడా ఉంటే ఉండవచ్చును. అట్లాగే మలిమస, మలిమసం, మలిమస కూడా రూపాలు. తర్వాత బాబు తర్వాత ఇనిఠ అదే వ్రీహాదిభ్యశ్చ అని గురువు గారు చెప్పేసారు. మన ఇనిఠనోకి కండిషన్ ఏంటండి, ఎవరైనా ఒకసారి చెప్పండి. ఇనిఠనో ప్రత్యయాలు ప్రాతిపదికల కంటే పరంగా రావాలి అంటే కండిషన్ ఏమనుకున్నాము? కండిషన్ అంటే ఏ ప్రాతిపదిక కంటే వస్తాయి, ఎటువంటి ప్రాతిపదిక కంటే ఇనిఠనలు వస్తాయి. ప్రాతిపదిక ఎలా ఉంటే ఇని గని టన్ పరిచయాలు గానీ వస్తాయి. అదంతం ప్రాతిపదిక, అదంతం హ్రస్వకారం. అదంతం అదంతం అత్తు అత్తంటే హ్రస్వకారం అంతమంది కంటే ప్రాతిపదికనే ఇని టెన్ వస్తాయి. మతుప్ అయితే దేనికైనా వస్తుంది, దానికి అది లోట్లేదు, దేనికైనా వస్తుంది. దయాశబ్దం ఆకారం కూడా దయావాన్ ఇలా వస్తూ ఉంటాయి. ఇని పరిచయం చూడండి, మరి హస్తి రూపం, కరి రూపం ఇవన్నీ ఆకారంత అదంత ప్రాతిపదికే వచ్చాయి కదా. ఇని గాని టన్ గాని ధనిక రూపాలు చూసారు కదా. ఇక్కడ స్పెషల్ గా ఇప్పుడు ఈ వ్రీహి మాయాకి కూడా ఇని టన్ ప్రత్యయాలు వస్తాయని చెప్పారండి. వీటికంటే పరంగా అంటే ఇప్పుడు ఈ రెండు అదంతాలా అండి? కాదు కదా, అజంతాలు. అజంతాలు సరే, అజంతాలు కరెక్ట్. అదంతాలు కాదు కదండి. సూత్రం చేతే వచ్చి ఉండేది, అతని ఠన సూత్రం చేతి పూర్వ సూత్రం వచ్చి ఉండేది. అవి రాటి వాళ్ళకి గ్రూప్ లో పెడుతున్నాడు అనమాట. రూపం చెప్పండి ఒకసారి, మరి ముందు విగ్రహవాక్యం చెప్పండి ఎవరైనా ఒకరు. బ్రీహయ అనండి, ధాన్యం ఒక్కించ కాకుండా. లేదంటే అస్మిన్ సంతి, అస్మిన్ సంతి అన్న మీ ఇష్టం. ఓకే చెప్పండి, రూపం చెప్పండి. ఇని ప్రత్యయం కదండి, ఇని ప్రత్యయంలో ఏం మిగులుతుంది? ఇన్ మిగులుతుంది ముందు. వ్రీహి ప్లస్ ఇన్ చెప్పండి, స్టెప్స్ వేయండి. వ్రీహి ప్లస్ ఇన్ ఇకారం ఇత్ అవుతుంది. ప్రాతిపదికన ఇకారం లోపిస్తుంది అనండి. లోపిస్తుంది చెప్పాలి అంటే ప్రత్యయంలో ఇకారం ఇత్తు వేరు, ఇప్పుడు ప్రాతిపదికలో ఉండి ఇకారం, వ్రీహిలో ఉండి ఇకారం ఇంకా లోపం వస్తుంది కదా. గుణ ప్లస్ ఇన్ గుణిందన్నట్టుగా
వస్తే ఇప్పుడు పుంలింగుల ప్రథమైకవచనం చెప్పండి. వ్రీహి వ్రీహి వ్రీహిణి వ్రీహిణి అవుతుందండి. బాగుంది వ్రీహి వ్రీహిణి అన్నారు. వ్రీహిణి తర్వాత మిగతా వచనాలు చెప్పండి. వ్రీహి వ్రీహిణో వ్రీహిణ గుణిగుణం అన్నప్పుడు ఏమిటంటే నకారం రావట్లేదు. నాయే గుణి గుణిగో గుణిన అని ఇక్కడ వ్రీహి చెప్పడానికి నకారం ఉంటుందా, నకారం వస్తుందా, మార్పు వస్తుందా? ఉంది కదండి, కాబట్టి నకారం వస్తుందండి. చెప్పండి అమ్మా. రేఫ్ ఉంది కనుక వ్రీహిణ నకారం వచ్చే వ్రీహిణ అట్లా వ్రీహిణి అని అన్నారు కదా. తర్వాత బాబు తర్వాత ఏంటి ఎన్ని టన్ కూడా టన్ రాలేదు. దీనికి టన్ రాలేదా? అంటే రెండింటికి ఒకసారి మాయాకి ఇని ప్రత్యయం చేసి చెప్పండి. మాయా కంటే పరంగా మొట్టమొదటి విగ్రహం చెప్పండి. మాయా అస్య అస్తి లేదా మాయా అస్యాస్తి అనే విగ్రహం చెప్పడం ప్రారంభించాలి. లేదా అస్మిన్ అస్తి శ్రీలింగం కూడా చెప్తారు గానీ అస్యా హస్తి లేదా అస్యాం అస్తి అనేటువంటిది. తర్వాత చెప్పండి మాయా సంబంధండి ఇని ప్రత్యయం అంటున్నారా? మాయాకి ఇని చేర్చండి అమ్మా. మాయా ఇని మాయా చివరి లోపిస్తే మాయా మాయా ప్లస్ సరే చెప్పేకండి అమ్మా. మాయా ఇన్ని చెప్పండి. మాయా లోపం చెప్పండి. ఆకార లోపం వస్తుంది. మాయ ఇన్ మాయ ఇన్ అవుతుంది. అంటే ఆకారం అంటే మాలో ఉండే ఆకారం తీసారా? మకారం పై ఆకారం ప్రాతిపదిక చివర ఉండేటువంటి ప్రాతిపదిక చివరిలో ఆకారం లోపించి మాయి మాయను మాయన చూడండి. అంటే విని ప్రత్యయం వస్తే మాయావి మాయావి మాయావినో మాయావినహారు మాయావి రూపం ఉంది, మాయి రూపం కూడా ఉంది గమనించండి కదా. విని ప్రత్యయం వస్తే మాయావి రూపం అయింది కదమ్మా. అవునండి. ఇప్పుడు ఇందాక ఇని ప్రత్యయం వస్తే రూపమైంది మాయీ రూపం కదా. ఇక టన్ ప్రత్యయం వస్తే కూడా చూద్దరు కానీ ఇంకా రూపాలు ఏముంటాయంటే భాషలో ఒక రూపం లేదు, వందలు వేల కొద్ది రూపాలు ఉంటున్నాయి. అంటే ఒకే అర్థంలో రెండు మూడు నాలుగు ఐదు కూడా ఉన్నాయి కదా. ఇంగ్లీష్ లో సూర్యుడు అంటే ఎస్యుఎన్ సన్ ఒకటే. మనకు అలా కాదు, సూర్యవాచకాలు చాలా ఉన్నాయి కదమ్మా. చెప్పండి అదే స్త్రీలింగం అంటే మాయిని కూడా చెప్పాలి కదమ్మా. మాయిని అంటే స్త్రీలింగం మాయిని మాయిన్యో అది కూడా రూపం ఉంటుంది. తర్వాత నపశంగంలో మాయి అనే రూపం కూడా ఉంటుంది. నకార లోపం వచ్చి చెప్పండి చెప్పండి ఒకసారి చెప్పేయండి రూపం చెప్పేయండి. అంతే మాయా మాయిక అంతే మాయిక అంతేనండి. అంటే ఈ రెండు ప్రాతిపదికల కంటే పరంగా ఇనిటనవ్ రెండు ప్రత్యయాలు వస్తాయని చెప్పుకున్నారండి. అంటే అదంతాలు కాకపోయినా గమనించండి, ఈ అదంతాలు కాకపోయినా ఈ వ్రీహి శబ్దం మాయా శబ్దం కంటే ఇనిటనవ్ రెండు వచ్చాయి గమనించారు కదా. అదంతాలు అయితే పూర్వసూత్రంతో వచ్చిండి, అదంతాలు కాకపోయినా వస్తున్నాయి ఇనిటనవ్ ప్రత్యయాలు. అది తర్వాత చెప్పవు. ఇక్కడ ఇంకా కొన్ని ప్రాతిపదికలు చూపిస్తున్నాను మీకు. శిఖ, మేఖల, సంజ్ఞ, బలాక అని ఇవేవి కూడా అదంతాలు కాదు కదండి. మరోసారి చెప్పు స్పష్టంగా వినబడలేదు. శిఖ, మేఖల, ఈ ఇక్కడ మీకు చూపిస్తున్న ప్రాతిపదికలు ఏవి కూడా అంతంలో లేదు కదండి. అకారము అకారం అనొద్దు. అకారం అంటే ఎరకుండా వస్తుంది. అదంతము అను ఆకారం అన్ని ఆదంతాలు ఇవన్నీ కూడా ఇవన్నీ అదంతాలా ఆదంతాలా?
వీటన్నిటికీను ఇని ప్రత్యయం వస్తుందని చెప్పానండి. టన్ రాదు అన్నదా? అవును గురుగారు, టన్ రాదు. చెప్పాలి చెప్పాలి ఇందాక ఇంకా వస్తున్నాయి. వీటికి మాత్రం ఇని పరిచయం మాత్రమే వస్తుంది. రూపాయలు చెప్పేసాను, రూపాయలు చెప్పేయండి ఒకసారి తొందరగా. వినయ్ రెండే నిమిషాలు ఉంది టైమ్. ఒకటి పర్ఫెక్ట్ గా చెప్దామండి. సిఖా అస్య అస్తి, సిఖా ప్లస్ ఇని ఇన్న, సిఖాలో సిఖాలో ఆకారం లోపించి సిఖ్ ప్లస్ ఇన్ అవుతుంది. సిఖి పుంలింగం, సిఖిని స్త్రీలింగం. తర్వాత రూపాయలు చెప్పించావయ్య, టైం లేదంటున్నారు గనక. వడ్డాను అమ్మా, మలత్రాడు తీసేను. మీకు మేకలు చేయించాలంటే మలత్రాడు తీసుకొస్తారు. మలత్రాడు కదమ్మా, మేకల అంటే వడ్డాను. వడ్డాణం వేరు కదా. ఆ తర్వాత మేఖల తర్వాత ఏం చెప్పారు? సంజ్ఞ అంటే తెలుసు గుర్తు, గుర్తు. తర్వాత ఇంకా బలాక అంటే కదమ్మా, బలాక కొంగ అంటాం. బక్ కొంగ అండి, బలాక అంటే బెగ్గురు పక్షి అని అంటూ ఉంటారు. బలాక బహుశా కొంగ ఏదో పక్షి అనమాట. మూడింటికి ఇక్కడ కింద యవకద, కుమారి, నౌ, ఈ మూడింటి కంటే పరంగా టన్ ప్రత్యయం ఒకటే వస్తుందండి. అంటే ఈ రెండింటికి కండిషన్ ఒకటే అయినప్పటికీ ఈ మూడింటికి టన్ మాత్రమే వస్తుంది వీటికంటే. ఈ గ్రూప్ కి ఇని ప్రత్యయం మాత్రమే వస్తుంది. గ్రీహి ఇంకా మాయా రెండు పరంగా.